మాలో ముసలం మొదలైంది ఎన్నికల అనంతరం నాగబాబు ప్రకాష్ రాజ్ రాజీనామాలతో పరిస్థితులు చల్లబడలేదని సంకేతించారు వారి రాజీనామాలతో మాలో అందరూ ఒకటి కాదని పరోక్షంగా వెల్లడించినట్టు అయ్యింది మరోవైపు మంచు విష్ణు వెనుకుండి అన్ని తానై వ్యవహరించిన నరేష్ మీద నటుడు శివాజీ రాజా లేఖాస్త్రం ఎక్కుపెట్టారు నరేష్ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ చేసి తప్పులు జరిగినట్టు రుజువైతే చర్యలు తీసుకోవాలని ఇదంతా 15 రోజుల్లో జరగాలని విష్ణు ప్యానెల్లు డిమాండ్ చేశారు లేదంటే తాను మా సభ్యత్వానికి రాజీనామా చేస్తానని శివాజీ రాజా చెప్పారు నాగబాబు తన రాజీనామా లేఖను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు మరోవైపు ఓట్ల లెక్కింపుపై పలువురు అనుమానాలు లేవనెత్తారు ఎందుకంటే అనసూయ విజయం సాధించినట్టు ఆదివారం సమాచారం అందింది కానీ ఆమె పరాజయం పాలైనట్లు నిన్న అధికారికంగా ప్రకటించారు దీంతో క్షమించాలి ఒక్క విషయం గుర్తొచ్చి తెగ నవ్వొచ్చేస్తుంది నిన్న అత్యధిక మెజారిటీ భారీ మెజారిటీతో గెలుపు అన్నారు ఈ రోజు లాస్ట్ ఓటమి అంటున్నారు రాత్రికి రాత్రి ఏం జరుగుంటుందబ్బా అని అనసూయ ట్వీట్ చేశారు నిన్న ఎవరో ఎన్నికల నిబంధనలకు భిన్నంగా బ్యాలెట్ పేపర్స్ ని ఇంటికి కూడా తీసుకెళ్లారని బయట టాక్ నేను అనట్లేదు అని మరో ట్వీట్ అనసూయ చేశారు తన కుమారుడు మంచు విష్ణు విజయం భగవంతుడి నిర్ణయం ప్రకారమే జరిగిందని మోహన్ బాబు అన్నారు ఏది నేను భగవంతుని నిర్ణయం ప్రకారం ఇదిరా జరిగింది దాదాపు నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్ని సంవత్సరాలు 17 years back I was a movie artist association president October 10th appudu nenu October 10th 2011 idi andare vijayam entha mandi aithe members unnaro 880 chellaro antha mandi aashisulu atu vesina itu vesina andare aashisulu nenu cheppanu నేను మాట్లాడాల్సి వస్తే చాలా ఉంది మాట్లాడేది మీకు తెలియని విషయాలు కాదు జర్నలిస్ట్ సోదరులారా సింహం 4 అడుగులు వెనక్కి వేసింది అంటే ఆలోచించి 4 అడుగులు వెనక్కి వేస్తుంది తర్వాత విజృంభిస్తుంది సముద్ర కెరటం ఓని ఉప్పొంగుతుంది అది వెనక్కి వెళ్ళింది కదా అని అజాగ్రత్తతో ఉంటే సునామీ వచ్చినట్టు ఒక ఉద్రిక్తత వస్తుంది పొట్టేలు 4 అడుగులు వెనక్కి వేసింది కదా మనం తిరుగుదాం అనుకునే లోపల 4 అడుగులు వెనక్కి వేసే కొడుతుంది నడువు పక్కన ఇంకొక పాత్ర పక్కన ఇరిగిపోతుంది అందుకని నన్ను రెచ్చగొట్టాలని చూస్తూనే ఉన్నారు అసమర్థుడి కాదు మౌనంగా ఉండాలని పివి నరసరావు గారు మహానుభావుడు ఎక్కడ ఉన్నారో ఆయన భారత ప్రధానిగా ఉన్నప్పుడు నేను రాజ్యసభ మెంబర్ గా ఉన్నా నాకు వారికి నేను తెలుగు దేశంలో ఉండేవాడిని వారు కాంగ్రెస్ ఎటువంటి సన్నిహిత ఉందో మీకు తెలియదు ఒకటే ఒక మాట చెప్పగలను ప్రతిదానికి మౌనంగా ఉండాలట ఎప్పుడు సమాధానంలో చెప్పాలి తాను 17 ఏళ్ల క్రితం మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని అది అక్టోబర్ 10వ తేదీ నాని అన్నారు మోహన్ బాబు
ఇది అందరి విజయం 883 మంది సభ్యుల ఆశీస్సులు ఉన్నాయని పేర్కొన్నారు తనను రెచ్చగొట్టాలని చాలా మంది చూసారని సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే విజృంభిస్తుందన్నారు నోరందని నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని కొందరు పలు వేదికలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు కాగా నాగబాబు ప్రకాష్ రాజుల రాజీనామాను ఆమోదించడం లేదని మా అధ్యక్షులు మంచు విష్ణు స్పష్టం చేశారు అయితే మా ఎన్నికల్లో విత్డ్రా చేసుకోమని చిరంజీవి తనకు సూచించారని మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు ఏకగ్రీవం చేసేందుకు ఆయన నన్ను పోటీ నుండి తప్పుకోమన్నారు ఈ విషయం చెప్పకూడదు అనుకున్నాను కానీ ఎన్నికలు అయిపోవడం వల్ల చెబుతున్నాను రామ్ చరణ్ నాకు మంచి మిత్రుడు కానీ అతను ఓటు ప్రకాష్ రాజ్కే వేసి ఉంటాడు వాళ్ళ నాన్న మాటను చరణ్ జవదాటడు నాగబాబు తన రాజీనామాను ఉపసంహరించుకోవాలి ఆయన రాజీనామాను ఆమోదించను గెలుపోటములు సహజమని మంచు విష్ణు అన్నారు ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు నటుడు ప్రకాష్ రాజ్ ప్రకటించారు మా ఎన్నికలు సజావుగా సాగాయని ఎన్నికల్లో ఈసారి ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపును స్వాగతిస్తున్నానని తెలిపారు మంచు విష్ణు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు రాజీనామా నిర్ణయం బాధతో తీసుకున్నది కాదని తెలిపారు తెలుగు బిడ్డను తెలుగువాడిని మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు గెస్ట్గా వస్తే గెస్ట్గానే ఉండాలి అని ఎలా ఓడిపోయాము ఎలా గెలిచాము అనేది ముఖ్యం కాదు ఎలక్షన్ ఎలక్షన్ గా జరిగింది వాళ్ళు గెలిచారు సో ఐ కంగ్రాచులేట్ ఆన్ దట్ ఇది మీ ముందు చెప్పాలని ఒక ప్రెస్ మీట్ కుప్పించాను 25 ఏళ్ళ అనుబంధం 21 ఏళ్ళు అయింది నేను మా మెంబర్ అయ్యి ఇట్స్ ఓకే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ప్రశ్నలు ఉంటే చెప్పండి అని నేను మాట్లాడుతున్నాను వ్యక్తిగతం కాదు కదా ఏం చెప్పినా మెంబర్స్ డిసైడ్ చేశారు మెంబర్స్ ఎందుకు లేశారు నాగబాబు గారు ఒక ఓటు వల్ల నేను గెలవలేదు కదా ఉండొచ్చు ట్రెండ్ మారొచ్చండి నాగబాబు గారు చెప్పొచ్చు చాలామంది మాట్లాడొచ్చు బట్ ఎన్నుకున్న మెంబర్స్ వాళ్ళు ఎన్నుకున్నారు కదా వాళ్ళ మనసులో అది ఉంది కదా అది కదా ముఖ్యం మనకి ఇది నాగబాబు గారిని ఓడించడం కాదు కదా ఈ స్టెప్ అంటే ఏంటి డాన్స్ కాదు కదా ఇది నేను ఎలక్షన్కు ముందు ఏం చెప్పానో దానికి నిలబడతా అది తప్పు కాదు నేను సమస్యల గురించి మాట్లాడాను ఏం చేయాలో చెప్పాను అవతల వాళ్ళ గురించి నేను కమెంట్ చేయలేదు బట్ ఫైనలీ ఎన్నుకున్న వాళ్ళు అది కాదన్నారు కదా దాన్ని మనం గౌరవించాలి ఇది సడన్ డిసిషన్ కాదు కదా విశ్లేషించావు కదా విశ్లేషించి ఎందుకు ఎన్నుకోలేదు అలాంటి రాజకీయం మా అసోసియేషన్లో చేయాల్సిన అవసరం లేదండి ఇది రాజకీయ పక్షం ఇది కాదు నాకైతే అవసరం లేదు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను బట్ ఇది జరిగింది కదా ఇక్కడి నుంచి వాళ్ళు ఆలోచించాలి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈసారి వాళ్ళకి సేవ చేయడానికి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు ప్రతి ఒక్కరూ అడిగిన స్నేహితులందరూ మిగతా రాష్ట్రాల నుంచి వచ్చారు వాళ్ళు బిజీ షెడ్యూల్స్ నుంచి ప్రతి ఒక్కరూ బిజీ వాళ్ళందరూ బిజీ వచ్చి నన్ను ఆశీర్వదించారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆఫ్ కోర్స్ మమ్మల్ని ఇంటింటికి తీసుకెళ్ళిన మీడియాకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ గేమ్ ఆడినా వెన్ టూ పీపుల్ ఆర్ ప్లేయింగ్ అ గేమ్ రెండు టీమ్స్ ఆడినా కూడా దే కెన్ బి ఓన్లీ వన్ విన్నర్ అండ్ టుడే ఈరోజు ఆ విన్నర్ నేనవ్వడం అదృష్టంగా భావిస్తున్నా మా తల్లిదండ్రుల ఆశీస్సులు భావిస్తున్నాను మా శ్రేయోభిలాషులు సపోర్ట్
Naresh uncle support always for youth and prati okkaru ma panel members lo supportive ga unnaru kashtapadaru kani disappointment undi kontamandi ma panel members gelavaledani kani avatala panel inchi inka kontamandi vacharu వాళ్ళు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ ఒకటే నేను ఎవరికి నాన్ తెలుగు కంపీట్ చేయాలి చేయకూడదు అనేది నేను ఎక్కడా చెప్పలేదు ఆదాయానికి ఎవరైనా మోసుంటారేమో బై లాస్ చేంజ్ చేయాలా చేయకూడదా దిస్ ఇస్ టూ ఎర్లీ కానీ ఒకటే ప్రతి ఒక్కరూ కావాలి మాకు రేపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా నాకు యాక్టర్స్ కావాలి వాళ్ళందరూ మా సభ్యత్వం తీసుకోవాలి శ్రీలంక నుంచి రావాలి అందరూ రావాలి మహానటుడు శివాజీ గణేశన్ గారి అబ్బాయి ప్రభు గారు ప్రభు గణేశన్ గారు మా అసోసియేషన్ మెంబర్ సో ఆయన అలాగే ఎంతోమంది మెంబర్స్ అవ్వాలి రామ్ చరణ్ నాకు మంచి మిత్రుడు ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ కానీ అతను ఓటు 99% షూర్ ప్రకాష్ రాజ్ గారికి వెళ్ళిందని నాకు తెలుసు ఎందుకో కూడా చెప్తాను రామ్ చరణ్ వాళ్ళ నాన్న మాట జవదాటడు వాళ్ళ నాన్న తీసుకున్న స్టాండే ఆయన తీసుకుంటాడు ఎందుకంటే మా నాన్నగారు ఒక స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్కి నేను కట్టుబడి ఉంటా అండ్ చరణ్ వాళ్ళ ఫాదర్ చిరంజీవి గారు తీసుకున్న స్టాండు 100% కట్టుబడతాడు ఎందుకంటే హీ లవ్స్ హిస్ ఫాదర్ అండ్ ఎస్ ఐ హ్యావ్ నో హార్ట్ ఫీలింగ్స్ ఈజ్ మై బ్రదర్ 100% బ్రదర్ ఎందుకంటే నన్ను మా నాన్నగారిని రిక్వెస్ట్ చేసింది ప్రాబ్లీ చెప్పకూడదేమో కానీ ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి చెప్తున్నాను నన్ను సైడ్ అయిపోమని చెప్పింది చిరంజీవి అంకులే సో కుదరని నేపథ్యంలో ఎలక్షన్స్ వచ్చాయి నాన్నగారు లేదులే ఎందుకు ఎలక్షన్స్కి వెళ్దాం సో ప్రకాష్ రాజ్ గారిని ఆయన పోటీ చేస్తున్నారు ఎందుకు యునానిమస్గా చేసేది కదా విష్ణు ఎందుకు పోటీలో ఉండేది విత్డ్రా చేసుకోమని చిరంజీవి అంకుల్ చెప్పారు దాని తర్వాత ఎందుకు వద్దు ఎందుకు ఒకేసారి ఎలక్షన్స్కి వెళ్దామనే ఉద్దేశంతో ఎలక్షన్స్కి వచ్చాం